చంద్రబాబు సంగతి తీసేసి ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులు ఏమవుతారు చెప్పండి? వాళ్ళని ఎక్కడ కూర్చోబెడతాడు? గ్యాలరీలోనేగా. దత్తపుత్రులను తీసుకొచ్చేమో స్టేజ్ మీద కూర్చోబెడతాడు కదా. 2014 ఎన్నికల ప్రమాణ స్వీకారాన్ని మీరు చూడలా, మేము చూడలా, ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ అభిమానులు చూడలా. గ్యాలరీలో కూర్చున్న ఎవరు? హరికృష్ణ గారు ఎక్కడ కూర్చున్నాడు? ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులు ఎక్కడ కూర్చున్నారు? గ్యాలరీలో అధికారంలోకి రాగానే. పక్కన ఎవరు కూర్చున్నారు? దత్తపుత్రులు, ఈ పనికి మాలిన వాళ్ళందరూ స్టేజ్ మీద. 2024 అధికారంలోకి వస్తే వీళ్ళు ఎక్కడ కూర్చుంటారు? గ్యాలరీలో కదా. పట్టాభిషేకం ఎవరు జరుగుద్ది? పప్పుగాడికి కదా. పప్పుగాడికి పట్టాభిషేకం జరిగితే వీళ్ళకేం జరుగుద్ది? మెడబట్టి బయటికి ఎంతరా? ఎన్టీ రావాలని గెంటినటువంటి వ్యక్తులండి వీళ్ళు. ఎన్టీ రావాలని కుటుంబం అంతా ఎప్పటికైనా చంద్రబాబు నాయుడికి, లోకేష్ కి థ్రెట్ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు వాళ్ళని భూస్థాపితం చేస్తే ఓ పని అయిపోద్ది, మనకి ఎదురుండదు. ఈ తొప్పాసు గుండనక్కలు నడిపేయచ్చు పార్టీని. కాదు, తెలుగుదేశం పార్టీకి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.